తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులు రేగా కాంతారావు గారు, ఆత్రం సక్కు గారు ఇద్దరు కూడా బహిరంగంగా బాహాటంగా మేము ఆదివాసీల ప్రయోజనాలు, మా ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి ఆలోచన విధానం నచ్చి మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాము. అవసరమైతే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకే కాదు మా శాసనసభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి కూడా వెనుకాడము అని చాలా స్పష్టంగా బహిరంగంగా బాహాటంగా బాజాప్తాగా వారు ఇద్దరూ కలిసి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసి తమ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు మారడము కొత్త కాదు. రాజకీయాల్లో మరి ఎప్పటికప్పుడు నిర్ణయాలు సమీక్షించుకుంటూ ముందుకు పోవడం కూడా కొత్త కాదు. దానికి గొప్ప ఉదాహరణ అంటే ఇది ఈరోజు పేపర్, నిన్నటిది కాదు మొన్నటిది కాదు, ఈరోజు పేపర్. ఈరోజు పేపర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒకవైపు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ గారు ఇంకొక వైపు కలిసి ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటోలో వారు ఏం పెట్టినారంటే కాంగ్రెస్లోకి యూపీ బీజేపీ ఎంపీ. ఇది నిన్న ఈరోజు వార్త, నిన్న జరిగిన సంఘటన, ఈరోజు వార్త. ఆ ఎంపీ గారి పేరు 2014లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేసి బైరేచ్ నియోజకవర్గం నుంచి ఎంపికైన సావిత్రిబాయ్ ఫులే వారు నిన్న కాంగ్రెస్లో చేరారు. ఇది ఫోటో, ఈరోజు ఫోటో, నిన్నటిది కాదు మొన్నటిది కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలని ఎంత కొన్నారు అని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము కూడా నీలాగా చాలా మాట్లాడగలం, మాట్లాడాలనుకుంటే. మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ కొనుగోళ్ళు అంగట్లో సరుకులాగా, పశువుల సంతలో పశువుల్లాగా, ఎమ్మెల్యేలు పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన, వికారమైన, చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు, మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అక్కడ కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబించారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మొన్న 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రానికి శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు, మరి ఆయన ఎంత కొన్నారు? అదే రకంగా మొన్న శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, భూపతి రెడ్డి గారు పార్టీలో, మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరారు, మరి వారిని ఎంత కొన్నారు? దానికంటే కొద్దిగా ముందు, ఒక 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మీ పార్టీలో ఈరోజు మీ పార్టీలో ఒక బాధ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేరారు, మరి ఆయనని ఎంత కొన్నారు? ఇవన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గిరిజన శాసనసభ్యులు ఇద్దరు చేరితే వారిని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చాలా అహంకారంతో దుర్మార్గంగా, చాలా తీవ్రమైన దురహంకారంతో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారో దీన్ని నేను తప్పు పడతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. నిన్న మీతో పాటు ధర్నాలో మునుగోడు శాసనసభ్యుడు, మీ సిఎల్పి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వారు బయటకు వచ్చి బాహాటంగానే పత్రికలకు చెప్పినారు ఏమని, మా పార్టీలో జోష్ లేదు, నాయకత్వంలో చేవదచ్చింది, ఈ నాయకత్వం వల్ల ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, ఈ నాయకత్వాన్ని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదని చెప్పినారు. మరి మీ శాసనసభ్యుడే బాహాటంగా మీ నాయకత్వంలో పార్టీలో చేవదచ్చింది, మా భవిష్యత్ అగమ్య గోచరం అయ్యింది, కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు మేము వెతుకుంటున్నామనే మాట రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు మీ శాసనసభ్యుడిగానే చెప్తున్నప్పుడు మీరు మీ నాయకత్వంలో సమర్థత లేక, మీ నాయకత్వం పట్ల మీ శాసనసభ్యుల్లోనే విశ్వాసం లేక, వారి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, వారి ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకొని, అందులో ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన,
ఆయన నిబద్ధత చూసిన తర్వాత మేము ఆయనతో కలిసి నడుస్తామని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్తే, అవసరమైతే రాజీనామాలు చేసి మళ్ళీ టీఆర్ఎస్ బీఫామ్ మీద కొట్లాడతామని చెప్తున్నప్పుడు ఎందుకు ఈ దుర్మార్గమైన దురహంకారపూరితమైన వ్యాఖ్యలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. శాసనసభకు ప్రజాస్వామ్యానికి ఏదో చేయకూడని నష్టం ఏదో కేసీఆర్ గారు చేసినారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే చంద్రబాబు నాయుడు గారితో మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని చట్టపట్టాలు వేసుకొని గల్లి గల్లి తిరిగినారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 26 మంది వైఎస్ఆర్సిపి శాసనసభ్యుల్ని ఆయన పార్టీలో చేర్చుకోలేదా? చేర్చుకున్నప్పుడు మరి ఆ రోజు మీకు ప్రజాస్వామ్యానికి కళంకమని ఎమ్మెల్యేలు కొన్నారని ఇంకోటని మీకు అనిపించలేదా? ఇది మాత్రమే కాదు, ఇంకొక అడుగు వెనక్కేసిపోతే వెనక్కి 2005-06 ప్రాంతంలో టీఆర్ఎస్ శాసనసభ్యుల్ని కాంగ్రెస్లో మీరు కలుపుకోలేదా? ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించి మీ బీఫామ్ మీద పోటీ చేయించారా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి, ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో కొనుగోళ్ళని కొన్నారని అమ్ముడు పోయినారని మాట్లాడడం వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను మనమే దిగదార్చుకునే వాళ్ళం అవుతా ఉన్నాం. ఇది ఎంతవరకు మంచిదో మీరు ఆలోచించండి. మీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయి మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భవిష్యత్ అంధకారం అనే ఒక విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో పలుకుబడిపోయింది, కాంగ్రెస్కు ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు పార్టీ మారితే దాన్ని ఈ రకంగా చాలా దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి మీరు చేసిన ఏదైతే టీఆర్ఎస్ లో చేరిన నేతలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఏదైతే ప్రజాస్వామ్యానికి కళంకం నేతలు కొంటున్నారు అనే మాటలు సమంజసం కాదు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వరకు లైవ్ చూస్తాను, మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు బుల్టన్ లో షార్ట్ మాట్లాడే ముందు సమయం మంచిదని విజ్ఞప్తి. మా వ్యూహం ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గెలవాలని చూస్తారు కదా, రిజల్ట్ రోజు మార్చి 12 నాడు చూస్తారు కదా, గెలుస్తామని చెప్తున్నాను. 100% ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, మీరు చూస్తారు 12 నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది, అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా అంకెళ్ళేశారు, ఏమని మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నది అన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది, ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు, తెలంగాణ పోలీసులు తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా జరిగింది ఏంటంటే, ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా, అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా, అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది, ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ, దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66-72, ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు 66-72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీస్ ఏం చేయాలి, జరిగింది క్రైమ్ ఇక్కడ, సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దా, మేము యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ఏం చేశాం మేము, ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల
సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీళ్ళు చేసింది ఏంటండి, ఇది హిందూ అనే పత్రిక, ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉండదు. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు, ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ. ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీరు ఇన్ని ఉంటారు, అమెరికాలో కూడా జరిగింది విషయం, అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం మా నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం, కులం ఏంది, ఆయన చేసే వృత్తి ఏంది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది, ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తూ ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి. ఇగో ఇది జరిగింది, డేటా బ్రీచ్, విజిల్ బ్లోవర్ అబ్యూజ్డ్ బై ఆంధ్రా పోలీస్. ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పనండి, జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది, తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి. ఆంధ్రా పోలీసులు వచ్చి లోకేశ్వర రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్రా పోలీస్కి ఇక్కడ, నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా, తప్పు కాదా, అది తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి. కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా. చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని, ఉల్టా చోరుకు ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైన ఆయనకి ఏమైనా నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి, ఆలోచించుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారని చూడండి, ఏపీ కాప్స్ అబ్స్ట్రక్ట్ టీఎస్ కౌంటర్ పార్ట్స్, ఇదే పద్ధతి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను హైదరాబాద్లో అడ్డుకోవచ్చా, ఇది పద్ధత, విచారణ చేయనివ్వరా, ఆయన దాచేది లేకపోతే భయం ఎందుకండి. నేను అడుగుతా ఉన్నా, ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏమి తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వ్యక్తుల మీద ఐటీ దాడులు అయితే, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే క్యాబినెట్లో చర్చిస్తారు. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పౌరుడు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ పోలీసులు సైబర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారి మీద చర్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఎందుకు తప్పు చేయకపోతే భయం ఎందుకు, విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి, కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, నేను కంప్యూటర్ నేనే కనిపెట్టినా అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు, మరి ఆ కంప్యూటర్లో ఉండే డేటాను ఈ రకంగా దొంగతనం చేయడం ఎంతవరకు న్యాయం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకున్నారా మీరు, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఏమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇలాంటి అరాచకాలు చేసే ప్రభుత్వం, ఆ పార్టీ ఎంతవరకు విశ్వాసం వారి మీద వ్యక్తం చేయాలి, చేయకూడదు అనేది ఆంధ్ర ప్రజల విచక్షణకు సంబంధించిన అంశం. కానీ తెలంగాణ పోలీస్ మాత్రం పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు. అక్కడ దొంగతనం జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు. అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు, కేసీఆర్ గారు చేసిందేమీ లేదు, ఏ మంత్రి గారు చెప్పిందేమీ లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి, వారు యాక్ట్ చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 and 72 ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు, ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకే భయం ఎందుకు, ఎందుకు ఈ మిద్దెలెక్కి ఎరవడం, గొంతులెక్కి ఎరవడం. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అంట డేటా దొంగతనం చేసిందంట, మాకి మేమేం చేసుకుంటాం మీ డేటా, మాకు అవసరమే ఉంది మీ డేటాతో. పాపం టీడీపీ నేతలకి చంద్రబాబు నాయుడు గారు మొదలు కంప్యూటర్ కనిపెట్టిన అన్నాడు, ఇప్పుడేమో ఈవీఎంలు అంటే భయపడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసే పనికిమాలిన కార్యక్రమాలు ఇవి. ప్రజల్లో పరపతి పోయి, ప్రజల్లో ప్రతిష్ట తగ్గిపోయి, పలుకుబడి తగ్గిపోయి,
దింపుడు గల్లం ఆశ మాదిరిగా ఈరోజు కేసీఆర్ గారి మీదనో టీఆర్ఎస్ మీదనో తెలంగాణ ప్రభుత్వం మీదనో దుమ్మెత్తి పోస్తే ఆంధ్ర ప్రజల్లో ఏమైనా సానుభూతి దొరుకుతుందేమో అనే చిల్లర ప్రయత్నం. ఈ చిల్లర ప్రయత్నాలు, ఈ చిల్లర మల్లర వేషాలతోని చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ప్రతిష్టను సాధించుకోలేరు. ఆయన ఎన్ని చిల్లర వేషాలు వేసినా, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగి తీరుతుంది. పని ఏమైనా చేసింటే ఐదేళ్ళు ఒక ప్రభుత్వం చేస్తే ఇక ఫలానా పని నేను చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని అడగాల. పాపం అది లేదు, చేసిందేమీ లేదు, బిల్డప్ తప్ప. అమరావతి అన్నారు, గ్రాఫిక్స్ చూపెట్టారు, ఆడ ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ అర్థమైన తర్వాత మీ ఇక హైదరాబాద్ లో జరిగిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జోక్యం గురించి, అలాగే తెలంగాణలో ఏపీ పోలీసులకు పనేంటి అంటూ, మరోపక్క ఎందుకు భయపడుతున్నారంటూ టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద విమర్శలు చేయడం తగదంటూ కూడా కేటీఆర్ సీఎం చంద్రబాబుని ప్రశ్నించడం జరుగుతోంది ఇప్పటి వరకు.